విద్యా వికాస్ విద్యా సంస్థలు ప్లే స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వామపక్షాలు కార్మికుల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఘనంగా జరిగిన మేడే వేడుకలు. జంగారెడ్డిగూడెంలోని పాత సంత మార్కెట్ లోని ముస్లింల కవేరా స్థలాన్ని మార్పు చేయడంతో పాత స్థలంలో మైనారిటీలకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వినతి. జంగారెడ్డిగూడెంలోని గుబ్బల కాంప్లెక్స్ లో బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశం. చిత్రపూడి నియోజకవర్గ అధ్యక్షుని ఎన్నిక. మేడే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని భారత కార్మిక సంఘం సమైక్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ వీధులలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు కేవీ రమణ, బైరెడ్డి రాము, వాసుబోయిన శ్రీనులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ 1886లో కార్మిక సంఘం మొదటిసారిగా తమ హక్కుల కోసం మే 1వ తేదీన కార్మికులు గలమెత్తి పోరాడారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు హరించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. గతంలో ఒక కార్మికుని తొలగించాలంటే ముందుగా నోటీసు జారీ చేసేవారని, ప్రస్తుతం ఎటువంటి నోటీసు లేకుండానే కార్మికులను తొలగిస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసర వెంకటరెడ్డి, వసంతాటి సుబ్బారావు, యడ్లపల్లి బొజ్జయ్య, కె శ్రీను, బి చిన్నబ్బాయి, బి సురేంద్ర కుమార్, కె నాగేశ్వరరావు, దంపల వెంకటేష్, కె దుర్గారావు, మద్దిపాటి సుబ్బారావు, బి సుబ్రహ్మణ్యం, బి శిరోమణి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా జంగారెడ్డిలో పట్టణంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశాం. పొగాకు బోర్డు ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోనూ, అదేవిధంగా గవర్నర్ టింబర్ డిపో, పెయింటర్స్ వర్కర్స్ యూనియన్, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్, అలాగే రైస్ మిల్లులు, ముఠా వర్కర్స్ యూనియన్, అదేవిధంగా సివిల్ సప్లై, డిసిఎంఎస్ ప్రాంత తదితర కార్మిక ప్రాంతాల్లో జెండాలు ఎగరవేశాం. ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి, ప్రధానికానికి, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టి కేంద్ర కమిటీ విజ్ఞప్తి ఏంటంటే, 1886లో కార్మిక వర్గం మొట్టమొదటిసారిగా తమ హక్కుల కోసం అమెరికాలో ఉన్నటువంటి షికాగో నగరంలో 400,000 మంది మే 1న ఈదుల్లోకి వచ్చి గలమెత్తారు. మేము బానిసలం కాదు, మాకు 8 గంటల పని కావాలి, అదేవిధంగా కనీస వేతనం నిర్ణయించాలని చెప్పి వీధుల్లోకి వస్తే అక్కడ పోలీసులు ఎనమండుగురు కాల్ చంపారు. దీన్ని ఆ రోజు మొత్తం ప్రపంచ కార్మిక వర్గం వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి విజయం సాధించినాయి. ఆ తర్వాత కార్మికులు అనేక రకాల త్యాగాలు చేసి జైళ్ళకి వెళ్ళి అరెస్టులు అయ్యి ప్రాణాలు కోల్పోయి అనేక హక్కులు కార్మిక వర్గాన్ని సాధించారు. కానీ నేడు కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ కార్మిక వర్గాల హక్కుల్ని హరించి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కార్మిక చట్టాల్లో కొన్ని సవరణలు చేసినాయి. ఇది ఉద్యోగులకి, కార్మికులకి చాలా తీవ్ర నష్టమైంది. ఒక కార్మికుడిని తొలగించాలంటే గతంలో నోటీస్ ఇచ్చి తొలగించేవారు, కానీ ఇప్పుడు అదే అవసరం లేకుండా, నోటీసు లేకుండా, తప్పు చేయకుండా ఏ కార్మికుని తొలగించే హక్కు ఒక ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఈ ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి. దీన్ని కార్మిక వర్గం మొత్తం తిప్పికొట్టాలని చెప్పి, ఈ కార్మిక చట్టాలు తిప్పికొట్టే, కార్మిక చట్టాల సవరణని తిప్పికొట్టాలని చెప్పి, అదేవిధంగా కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మా ఐఎఫ్టియు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా శుక్రవారం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 100 ఆటోలు, 50 మోటార్ సైకిళ్లతో పట్టణ వీధులలో ర్యాలీ నిర్వహించారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగా పోతన అప్పారావు ఆధ్వర్యంలో తొలుత మొగళ్లకు వీరన్న స్మారక స్థూపం వద్ద బూరుగుపల్లి సూర్యబాబు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, 1886లో కార్మికులు రోజుకు 18 గంటలు పనిచేసేవారని, అనంతరం చికాగోలో జరిగిన పోరాట ఫలితంగా కార్మికులు 8 గంటలు పని దినాన్ని సాధించుకున్నారని, ఆ పోరాటంలో చిందిన రక్తంలో నుండి ఏర్పడ్డ ఎర్ర జెండా
ఈనాటికి కార్మిక కర్షక పేదల పోరాటాలకు బాసటగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డి భాస్కర్రావు, తోపుల బండ్ల సంఘం అధ్యక్షులు తాలిగడప రవి, మున్సిపల్ కమిషనర్ సాల్మన్ రాజు, ఎన్ సాయి కృష్ణ, సుంకర రాధాకృష్ణ, చిలపరెడ్డి వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ తదితరులు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఎర్ర జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాలరావు, వెంకట్రావు, రమణరాజు, పి సీతారాం, ఎల్ శ్రీను, బాలయేసు, కె వసంతరావు, కె శ్రీరాములు, పి రాణి, కె రత్నాజీ, పి దుర్గా, హరీఫా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు చేసుకునే ఏకైక గొప్ప పెద్ద పండుగ మేడే. ఎప్పుడో 1886లో చికాగో నగరంలో హే మార్కెట్లో కార్మికులు, కార్మిక నాయకులు చిందించిన నెత్తుటి మరకలు ఆరకుండా ఆ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది 14 నుంచి 18 గంటలు పనిచేస్తున్న ప్రపంచ కార్మిక వర్గానికి విముక్తి చేసే ఉద్యమంగా ఆ ఉద్యమం రూపాంతరం చెందింది. ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ 8 గంటల పని మాత్రమే ఉద్యోగ కార్మికులు, వ్యవసాయ కూలీలు, సమస్త అందరు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారంటే దానికి కారణం హే మార్కెట్లో చికాగో నగరంలో కార్మికులు మొట్టమొదట చిందించిన నెత్తురేనని చెప్పేసి మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రపంచ కార్మిక వర్గం అంతా కూడా ఎవరైతే మార్గదర్శకులుగా ఉన్నారో హే మార్కెట్లో రక్తం చిందించిన కార్మికులు, కార్మిక నాయకులు, వారికి నివాళి అర్పించడం కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే దినాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ 2015లో జంగారెడ్డిగూడలోని సుబ్బారెడ్డి కాలనీలో గల ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చారని, ర్యాంకులు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. 3వ తరగతికి చెందిన జి సార్దిష్ రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకును, 6వ తరగతికి చెందిన ఏ దేదీప్య జిల్లా స్థాయి 4వ ర్యాంకును కైవసం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఒలింపియాడ్ లో ఇంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సంగీతారెడ్డి, సింధూషా రెడ్డి, సుభాష్ రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని గుబ్బల కాంప్లెక్స్ లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్తలపూడి నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులుగా గుబ్బల కాంప్లెక్స్ అధినేత గుబ్బల వెంకట సత్య ప్రసాద్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గూడూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు క్రిమిలేయర్ పూర్తిగా తొలగించాలని చెప్పి యావత్ దేశంలోని ఉద్యోగులందరూ కోరుకుంటున్నారని, తొలగించని ఎడల 6 లక్షలు ఉన్నటువంటి క్రిమిలేయర్ ను 12 లక్షల రూపాయలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్స్ కల్పిస్తామని అసెంబ్లీ తీర్మానం చేసి కనీసం ఇంతవరకు ఒక పార్లమెంట్ సమావేశాల్లో కూడా మాట్లాడకపోవడం బీసీ ప్రజలను మోసగించడం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా గుబ్బల వెంకట సత్యప్రసాద్ మాట్లాడుతూ పదవికి తనను ఎన్నుకున్నందుకు గాను రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షులు ఎన్ మహాలక్ష్మి, మాజీ ఎంపీటీసీ కుక్కల ధర్మరాజు, ఎం నాగరాజు, తీడా మహేష్, బొజ్జ పరమేశ్వరరావు, గుబ్బల నాగేశ్వరరావు, బత్తిన చిన్న, గర్సుకుంటి రాంబాబు, బుజ్జి, ఎల్ శ్రీనివాసరావు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం చింతలపూడి నియోజకవర్గ జంగారెడ్డిగూడెంలో బీసీ ప్రజా సంక్షేమ సంఘం సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గానికి శ్రీ గుబ్బల ప్రసాద్ గారిని నియోజకవర్గ కన్వీనర్గా నియమించడం జరిగింది. మరి అదేవిధంగా బీసీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఎందుకంటే బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇంతవరకు కూడా పార్లమెంట్లో తన వాయిస్ని వినిపించడం కానీ, తన ఎంపీలు మాట్లాడటం కానీ, దీని మీద ఈ 6 మాసాల వ్యవధిలో 10 సార్లు ప్రధానమంత్రిని కలవడం జరిగింది. చట్టసభల్లో బీసీలకి న్యాయమైనటువంటి కోరికలు, వీటి మీద మీరు నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రిని కానీ, అలాగే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కానీ కలిసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే బీసీలకు కళ్ళ నీళ్లు తోడటానికి, బీసీలు మోసం చేసే విధంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునేటువంటి సరైన నిర్ణయాల్ని బీసీలకు ఎక్కడ కూడా సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లట్లేదని చెప్పి మేము చాలా బాధపడుతున్నాం. అదేవిధంగా ఇవాళ బీసీ ఉద్యోగులకు క్రిమిలేర్ అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉందో ఇది 6 లక్షల వ్యవధి నుంచి 6 లక్షల పరిమితి ఉంది యాన్యువల్ ఇన్కమ్లో, దీన్ని 12 లక్షలకి పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్స్ లేని కారణంగా ఈరోజుకి కూడా 50% ఉన్నటువంటి 52% ఉన్నటువంటి బీసీలకి ఎక్కడా కూడా రాజకీయంగా సరైనటువంటి ప్రాతినిధ్యం దొరకట్లేదు. 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల వారందరూ కూడా 50% పదవులు అనుభవిస్తూ ఉంటుంటే 50% పైబడి ఉన్నటువంటి బీసీలు ఇవాళ 10% పదవుల్లోనే కొనసాగుతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. తప్పనిసరిగా 50% బీసీలకి పదవులు కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గానికి నన్ను నియమించినందుకు గూడూరి వెంకటేశ్వరరావు గారికి అభినందనలు చెప్పుకుంటున్నాను. నన్ను బీసీలుగా ఎన్నుకున్నందుకు నేను ఎంతగానో కృతజ్ఞతని, అందరికీ న్యాయం చేస్తానని నేను కోరుచున్నాను. మన బీసీలందరికీ కూడా ఎంతో కష్టపడి నేను అందరినీ ఒక తాట మీదకి తీసుకొస్తానని చేసుకుని అందరికీ చెప్పుకుంటున్నాను. అలాగే గూడూరి వెంకటేశ్వరరావు గారికి విద్యా వికాస్ అప్లాండ్ ఏరియాలోనే 85 గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించిన అతిపెద్ద విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం SSC ఫలితాలలో అత్యధిక గ్రేడులు సాధిస్తూ 2014లో GPA 10 కి 10 గ్రేడులతో నంబర్ 1 స్థానం సాధించిన విద్యా సంస్థ. జాతీయ స్థాయి ఒలింపియాడ్స్ మరియు టాలెంట్ టెస్టులలో ఆల్ ఇండియా లెవెల్లో 4 ర్యాంకులు, స్టేట్ లెవెల్లో 24 ర్యాంకులు మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లో 31 ర్యాంకులతో జిల్లాలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్. ప్లే గ్రూప్ నుండి 5th క్లాస్ వరకు CBSE మరియు ICSE సిలబస్ తో విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు IIT ఫౌండేషన్. ఒలింపియాడ్స్ లో అత్యుత్తమ శిక్షణతో విద్యా వికాస్ స్మార్ట్ స్కూల్. ఇంటరాక్టివ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో అత్యాధునిక ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ ల్యాబ్స్. బాలబాలికలకు వేర్వేరు క్లాస్ రూమ్స్ తో విద్యా వికాస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్ విద్యార్థులకు IIT, AEEE, MCET లలో ర్యాంక్ ఏత్యయంగా అనుభవజ్ఞులైన లెక్చరర్లచే విద్యా బోధన. డైరెక్టర్ల పర్యవేక్షణలో బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేర్వేరుగా హాస్టల్ వసతి. మినరల్ వాటర్ సౌకర్యం. మానసిక ఉల్లాసానికి విశాలమైన ఆట స్థలంతో పాటు డాన్స్, మ్యూజిక్, యోగా, మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ. మీ చిన్నారుల భవిష్యత్తును నిశ్చింతగా మాకు అప్పగించండి. వారిని పరిపూర్ణ విద్యార్థులుగా తీర్చిదిద్దుతాం. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి విద్యా వికాస్ విద్యా సంస్థలు. ప్లే స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు జంగారెడ్డిగూడెం. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జంగారెడ్డిగూడెంలో మేడే కార్యక్రమాలు ఘనంగా జరిపారు. జంగారెడ్డిగూడెంలోని అసురావుపేట రోడ్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు, స్థానిక కొత్తపేటలో దమ్ము నూకరాజు, మార్కండేయపురంలోని సుద్దబాబు వద్ద మల్లిపూడి వీర వెంకటేశ్లు ఎర్ర జెండాలు ఎదురువేశారు. ఈ కార్యక్రమంలో జొన్నకుటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ పెట్టుబడిదారీ వర్గానికి కార్మిక వర్గం వర్గ చైతన్యంతో గుబులు పుట్టించి 1886 మే 1వ తేదీన చికాగో నగరంలో అప్పటి అమెరికా ప్రభుత్వం కాల్పులు జరిపి కొంతమందిని పొట్టన పెట్టుకున్నారని, 12 గంటల పని దినాన్ని 8 గంటల పని దినంగా తగ్గించుకున్న రోజు అని, తమ కోరికలు పరిష్కారం కొరకు పోరాడుతున్న కార్మిక కర్షకులను కుట్ర చేస్తూ ప్రజలను వంచనకు గురి చేస్తున్నారన్నారు. ఈ తరుణంలో చికాగో కార్మికులు చిందించిన రక్త స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎదుర్కొని సాధించుకోవాలని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకట్రావు, ఆర్ రాము, ఓడి బోసు, బాను, కృష్ణమూర్తి, పురుషోత్తం, పి వెంకటేశ్వరరావు, ఉదయ భాస్కరం తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని పార్టీ కార్యాలయం నందు ఎర్ర జెండా ఆవిష్కరణ పార్టీ సీనియర్ నాయకులు బోగవల్లి రాజారావు చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి మానుకొండ జీవరత్నం అధ్యక్షత వహించారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలోని తాడుబాయి, పంగిడిగూడెం, నాగులగూడెం, పిడకప్పగూడెం, అక్కంపేట, వేగవరం గ్రామాలలో జెండా ఆవిష్కరణలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు DNVD ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఐక్యతతోనే హక్కులు సాధించుకోవాలన్నారు. కార్మికుల పక్షాన CPM పార్టీ నిరంతరం పోరాడుతుందని, రాబోయే రోజుల్లో కూడా కార్మికుల హక్కుల రక్షణకు జరిగే పోరాటాలకు ముందుండి పనిచేస్తుందని అన్నారు.
డివిజన్ కన్వీనర్ బేతాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇప్పటికీ 128 సంవత్సరాల క్రితం జరిగిన కార్మికుల పోరాట ఫలంగా ఈనాడు మేడే జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు చల్లారి మాణిక్యాలరావు, బోగవల్లి రాజారావు, వంగ రామ్ గోపాల్ ప్రసాద్ రెడ్డి, దుర్గారావు, కె బాలస్వామి, కె కిషోర్, ఏ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించినటువంటి రోజు. మేడే స్ఫూర్తితో ఈరోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు, మోడీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని మార్పులు చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా అనేక మార్పుల్ని చేస్తూ ఉన్నారు. ఈ రోజున కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయడానికి తీరిక లేని స్థితిలో చంద్రబాబు నాయుడు కానీ మోడీ కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం అని చెప్పి మేము సీఐటీగా చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అంగన్వాడీల వేతనాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఐకేపీ యానిమేటర్లో 24 నెలలుగా జీతాలు లేక ఆకలి మంటలతో పనిచేయాల్సినటువంటి స్థితిలో ఉన్నారు. లక్షలాది మంది కార్మిక వర్గం ఆకలి బాధలతో ఈ రోజున గడుపుతూ ఉంటే, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు విదేశీ పర్యటనల పేరుతోటి పెట్టుబడిదారుల యొక్క సేవలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం ప్రజలన్నా కార్మిక వర్గం అన్నా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అన్ని రంగాల కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడ నగర పంచాయతీలో తమ హక్కు గుప్తంలో ఉన్న ప్రభుత్వ భూమి 250 చదరపు గజముల స్థలాన్ని ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కేటాయించాలంటూ ముస్లింలు శుక్రవారం నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. గత 100 సంవత్సరాలుగా ఈ స్థలంలో మేకల కబేలా నిర్వహించుకుంటూ తమ హక్కులో ఉందని ముస్లింలు చైర్పర్సన్ కు వివరించారు. ఈ స్థలాన్ని ముస్లింల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించి మేకల కబేలా నిర్వహణకు వేరొక ప్రాంతంలో స్థలాన్ని ఇప్పించాల్సిందిగా ముస్లింలు చైర్పర్సన్ ను కోరారు. బిలాల్ మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ అక్బర్, షేక్ బాజీ, కబీర్, నగర పంచాయతీ కోఆప్షన్ సభ్యులు షేక్ మహబూబ్ జానీ, మసీద్ ఏ కుబా అధ్యక్షులు ఫయీం, షేక్ సలీం, షేక్ ముస్తఫా, షేక్ యాకూబ్, నజీర్, షాజహాన్, కాదరీ, ఫజిల్, బాబా, వలీ బాబా, హుస్సేన్, బడాబాబు, నజీర్, పీరు తదితర ముస్లిం సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ తో మాట్లాడారు. శ్రీనివాసపురం రోడ్లోని కమేళా ముస్లింల కబైళా స్థలం సుమారు 100 సంవత్సరాల నుంచి, మరి అక్కడ ఏటపోతుల కబేళా ఒకటి ఉంది. సుమారు 100 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల కాడి నుంచి ఆ కమేళా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని, ఇది ముస్లింల ఆస్తి. ఇది దీన్ని అక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మించుకుంటూ దానికి చెడు వాసన వస్తుందని చెప్పేసి అక్కడ తీసివేయమని చెప్పేసి చాలాసార్లు మాకు చెప్పడం జరిగింది. కాదు, మాకు వేరే స్థలం చూపించి ఆ స్థలాన్ని ముస్లింల కొరకు, ముస్లింల కమ్యూనిటీ హాల్కి కానీ, ముస్లింల లేడీస్ ఉర్దూ స్కూల్లా కానీ, లేడీస్ నమాజులు చదువుకునే ఒక కమ్యూనిటీ హాల్ లాగా కావాలని చెప్పేసి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కమేళాని తొలగించడం జరగదని చెప్పేసి మేము ఘంటాపంగా వారికి చెప్పడం జరిగింది. అయితే వారు కమేళాని తీసి పంచాయతీ స్థలంలో వేరే చోట ఎక్కడన్నా నిర్మించి ఆ స్థలాన్ని మీ ముస్లింల అభివృద్ధి కోసం దేనికో దానికి వాడుకుందరు కానీ, అలాగే మీకు షాపులు కూడా లేవు, అక్కడ ఏ షాపులో కట్టుకుంటే ఆ మసీద్కి ఆదాయం వస్తుంది, దీన్ని అలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వారు మమ్మల్ని నచ్చజెప్పి ఈ కబేళాని ఆ జనావాసాల్లో ఉండకుండా కొద్ది దూరంగా పెడితే బాగుంటుందని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దానికి అన్ని విధాలా మేము కూడా ఆలోచించుకొని అలాగేనండి. అయితే అక్కడ తీసేసిన తర్వాత దాన్ని ముస్లింల అభివృద్ధి కోసం దేనికో దానికి పనికొచ్చేలా చేస్తా ఉంటే మాకు అభ్యంతరం ఏమీ లేదు, అలా చేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి చెప్పాము. చెప్పి ఈ రోజున దీని శిశు సంక్షేమ పథకానికి సంస్థకు దీనికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అంటాం. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. దీన్ని కమిషనర్ గారి దృష్టికి, అలాగే చైర్పర్సన్ గారి దృష్టికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నాము. దీన్ని పరిశీలించి ముస్లింల అభివృద్ధి కోసం, అలాగే ముస్లింలని ఇలాగా కించపరిచే విధంగా మరి ఎప్పుడు చేయకూడదు, అలా చేసినట్లయితే ఇవి చాలా తారస్థాయికి ఇలాగా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఘంటాముఖంగా మేము చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వామపక్షాలు కార్మికుల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ఘనంగా జరిగిన మేడే వేడుకలు. జంగారెడ్డిగూడలోని పాత సంత మార్కెట్లోని ముస్లింల కబేలా స్థలాన్ని మార్పు చేయడంతో
కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వినతి. జంగారెడ్డిపురలోని గుబ్బల కాంప్లెక్స్ లో బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశం, చిత్రపూడి నియోజకవర్గ అధ్యక్షుని ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.